యేసు చెప్పాడు, యేసు తండ్రి యెహోవా అని ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయన చేసే పని ఏంటి, పసిపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి అందరినీ నిర్దాక్షిణ్యంగా నరికి పోగులు పెట్టించాడు. మరి ఆయన శత్రువును ప్రేమించలేదే? నేను బైబిల్ చదవలేదు అప్పుడు. చదవలేదు పోని. యేసు చెప్పాడు, యేసు అన్న దాన్ని ఫాలో అవుతున్నాడా? ఇప్పుడు యేసు రెండో రాకలు వచ్చి చేసే పని ఏంటంటే, ఆయన నమ్మని వాళ్ళందరూ తీసుకుని నరకంలో వేస్తాడంట. ఇప్పుడు ఆయన ఆ టైంకి నాకు అదంతా తెలీదు. ఇంకొక విషయం కూడా ఉంది దాంట్లో, ఏంటి అంటే నేను అట్రాక్ట్ అయిన రెండో విషయం దాంట్లో, అందులో అదే పరస్త్రీని కలలో కూడా వ్యామోహించకూడదు అని అన్న సెన్స్తో ఒకటి ఉంటుంది. అంటే ఒకటే ఒకళ్ళే భర్త కానీ భార్య కానీ పరాయి వ్యక్తిని, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, కలలో కూడా మనం వాళ్ళ అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే వ్యభిచారం చేసినట్లే అన్నది ఒకటి ఉంటుంది అందులో. చూపుతో చూసిన అది వ్యభిచారంతో సమానం అన్నట్లుగా ఉంటుంది అందులో. పాస్టర్లు ఏం చేస్తున్నారంటే చూపుల్లో కాకుండా చేతల్లో చేసేస్తున్నారు అన్ని. ఇప్పుడు ఆయన చూపుల్లో చూడకూడదు అని చెప్పారు కదా, వీళ్ళు చేతల్లో చేసేస్తున్నారు. పాస్టర్లు అందరూ అదే చేసే పని. బైబిల్ చదువుతున్న కొద్దీ నాకేంటో అర్థం అవ్వని చాలా క్వశ్చన్స్ రేస్ అయ్యాయి అందులో. అంత వైలెన్స్ చాలా చండాలంగా అనిపించింది నిజం చెప్పాలి అంటే. కొన్ని కొన్ని చదువుతుంటే నేను రాముడు గురించి కృష్ణుడి గురించి చెడ్డగా అనుకున్నాను, కానీ అంతకన్నా చండాలంగా ఉంది కదా ఇందులో. నేనేమన్నా తప్పు చేస్తున్నానా అన్న ఒక ఆలోచన స్టార్ట్ అయింది నాకు. అంటే నేను శత్రువుని కూడా ప్రేమించాలి అన్న వాక్యం నేను నాకు మనసులో అట్రాక్ట్ అయ్యింది. నాకు అది దైవత్వం అనేది వేరు. బైబిల్ చదువుతున్నప్పుడు దైవత్వానికి సంబంధించినవి ఎక్కడా నాకు కనపడలా అందులో. ఓల్డ్ టెస్టమెంట్లో స్టార్టింగ్ అదే కదా ఉంటుంది, అది ఎక్కడా కనిపించట్లా. చదువుతూ వస్తున్నా కొద్దీ అది నాకు ఒక బూతులాగా అనిపించింది. అనొచ్చు అనకూడదు నాకు తెలీదు. జనాలు ఎవరైనా అసలు దీన్ని చదివారా? చదివిన వాళ్ళు ఎవరైనా దీన్ని నమ్ముతారా? దీన్ని చదివి నమ్మారా? చదివి దీని గురించి ప్రచారాలు చేస్తున్నారా? ఇది నిజమా అని నాలో ఒక అంతర్మథనం స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం 5వ అధ్యాయం. ఇక శ్లోకాలన్నీ ఇచ్చాను చూడండి, వరుసందని శ్లోకాలన్నీ చక్కగా మీకు అర్థమయ్యేటట్టు ఇచ్చాను. తర్వాత ఈ బుక్లో ఉంటాయి ఈ సాంస్క్రిట్ శ్లోకాలు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. లోకమందు కారణము లేక కార్యము లేదు, కనుక నీ హరి శిరము తెగుటకు గల కారణములు ఇప్పుడు కారణాన్ని ఆ వినండి అని చెప్తున్నాయి. ఎవరు దేవి చెబుతున్నారు అన్నమాట, ఎవరికి బ్రహ్మకే వాళ్ళందరికీ. మున్న ఒకప్పుడు కడలే రాజులి హరిప్రియురాలు హరిచంతనే ఉండెను. హరిప్రియురాలు హరిచంత ఉంది అంటే పూర్వకాలంలో ఒకసారి జరిగినటువంటి సంఘటన చెబుతుంది ఇక్కడ. అత్తజీ మనోరమ మగు నామే పద్మవదనమును గని హరి నవ్వెను. నన్ను చూచి ఊరకే మానవుడేలనవును, తప్పక ఏదేని వికారము నా ముఖమందు ప్రభువునకు బొడగట్టి ఉండనోపును. ఇదంటే గ్రాంధిక భాషలో ఉంటుంది చూడండి. అకారణముగా నవ్వేళ వచ్చును, ఇతరుని నెమ్మదిలో నన్య వనిత నాకు సవతిగా నిలిచి ఎండనోపునని తలంచను. ఆమె మేని అందప్పుడు తామస శక్తి యావేశించి ఉండెను. అందుచే ఆ మహాలక్ష్మి తమోగుణముచే కోపవంతురాలయ్యను. ఆ సమయమున దైవ యాగమునను దైవ కార్యమునకు ఆమె శరీరముందు దారుణమైన తామశక్తి నుండి మెండుకొని ఉండినందున తదావేశముచే నీ తల తీగి పడుకోనుగాక అని లక్ష్మి మెల్లగా హరితో నన్ను. ఇది ఏంటయ్యానంటే, ఒకసారి విష్ణువు అతని భార్య, విష్ణువు లక్ష్మి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, సరదాగా కూర్చొని ఉన్నారు. అప్పుడు ఈ విష్ణువు ఏం చేశాడంటే లక్ష్మి వైపు చూసి నవ్వాడు, తన భార్య వైపు ముఖం కళ్ళు చూసి ఏదో ఎటకారంగా ముసిముసి నవ్వులు నవ్వాడు. నవ్వినప్పుడు అతని భార్య లక్ష్మికి డౌట్ వచ్చింది, ఇతను ఎందుకు నవ్వాడు నా ముఖం కళ్ళు చూసి? నా ముఖం ఏమైనా వికారంగా ఉందా, లేకపోతే ఇతను వేరే స్త్రీని ఊహించుకొని నాకంటే గొప్పగా ఉన్నటువంటి స్త్రీని ఏదో మొత్తానికి ఊహించుకొని ఆమె పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి నా మీద ఏదన్నా వేరే వీడికి ఇతనికి ముఖం మొత్తిందేమో, ఒకవేళ నా మీద నా ముఖం ఇతనికి నచ్చలేదేమో, ఇతను ఎందుకు నవ్వాడు నా ముఖం కళ్ళు చూసి అని ఈవిడ తన యొక్క భార్య రకరకాలుగా ఊహించుకొని అప్పుడు తన భర్త శాపం పెట్టింది, నీ తల తెగి అవతల పడునుగాక ఉప్పు సముద్రంలో పడునుగాక అని
శాపం పెట్టేసి ఆ తర్వాత ఈ విష్ణు యొక్క తల తెగిపెడి తర్వాత గుర్రం తల తీసుకొచ్చి అతికెత్తారు. అది ఈ దేవి భాగవతంలో స్పష్టంగా ఉంటుంది. చూశారు కదా, అంటే ఇక్కడ కూడా మీరు ఒకసారి లాజిక్గా ఆలోచించండి. విష్ణు యొక్క భార్య లక్ష్మీదేవి కేవలం విష్ణువు లక్ష్మీదేవి కలిసి చూసి వెటకారంగా నవ్వినందుకు తన యొక్క భర్త తల తెగి అవతల బోడును కాక అని చెప్పి శపించింది. అంటే ఏంటి అసలు ఇది, ఇది ఏమన్నా ఇందాకలా జరిగింది ఏంటి? ఇంతకుముందు మనం చూసిన పీపీటీలో శివుడి యొక్క భార్య శివుడిని గొడ్డలన్నీ ఓడదీసి నగ్నంగా నిలబెట్టింది పేకాట్లు ఓడించి, ఇక్కడ చూస్తేనేమో విష్ణు యొక్క భార్య విష్ణు యొక్క తల తెగిపోవాలని సూర చూసి నవ్వినందుకు విష్ణు యొక్క తల తెగి అవతల పడిపోవాలని ఉప్పు సముద్రంలో పడును కాక అని చెప్పి శపించింది. ఇది చిన్న చిన్న విషయాలు. అంటే మీరు అంటే దేవుడు అంటే ఏంటి, దేవుడి లక్షణాలు ఏంటి, ఎలా ఉండాలి, ఎలాంటి వాడిని మనం దేవుడికి పూజించాలో శ్రీలక్ష్మి గారు వాళ్ళ యొక్క గ్రంథాల్లో చూసి ఒకసారి చదివి నేను చెప్పినటువంటి రిఫరెన్స్లు అన్ని కూడా చదివి ఉండయో చూసుకొని మరి నీకు సహేతుకంగా అనిపిస్తే ఓహో ఇలాంటి లక్షణాలు ఇలాంటి రేపిస్టులు మర్డరిస్టులు లేదంటే ఏంటి దొంగతనాలు చేసేటువంటి వాళ్ళు డెకాయిట్లు ఆడవాళ్ళని చూసి వీర్యం గార్చుకునేటువంటి వాళ్ళు ఇలాంటి లక్షణాలన్నీ ఉండబడే దేవుడు ఇలాంటి వాడినే నేను దేవుడుగా నమ్ముతానండి ఒకవేళ నీకు అనిపిస్తే అంటే నువ్వు ఇక నీ పని నువ్వు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే మీకు కావలసినటువంటి వాళ్ళు ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళే మాకు దేవుడుగా కావాలి అనుకుంటే అది మీ ఇష్టం. ఇక పరిశుద్ధత కలిగినటువంటి వాళ్ళు మాకు వద్దు, ఇలాంటి రేపిస్టులు ఈ నీచమైన పనులు చేసేవాళ్ళు మాకు దేవుడుగా కావాలంటే అది మీ ఇష్టం. కరుణాకర్ గారు నువ్వు కలిసి కూర్చొని ఒకసారి ఆలోచించుకొని ఏంటి మన పరిస్థితి అని చెప్పేసి మీరు ఆలోచించి శ్రీలక్ష్మి గారిని మీరు నిర్ణయం తీసుకోండి.